దౌత్యనీతిని ప్రదర్శించాడు వైవాహిక నీతిని ప్రదర్శించాడు మూడోది దౌత్యనీతి హెల్పింగ్ చేయాలి ఆ రాజ్యం ఒక రాజకీయ ఏదైనా ఒక రకమైనటువంటి సహాయం చేస్తే ఆ ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెరిగి రాజ్యాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అంటే నువ్వు రాజ్యాన్ని సాధించాలంటే మూడు రకాల ఖచ్చితంగా పనులు చేయాల్సింది ఉంటుంది మిత్రుల దాంట్లో ఏం చేసింది ఏంటంటే వైవాహిక నీతి ద్వారా రాజ్యాన్ని జయించాడు అది మనకి ఇతను రెండో వరకేసరికి సంబంధించి ఇతనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అతని ఆస్థానంలో ఉండేటువంటి కవి చాలా ఇంపార్టెంట్ ఒక జైన కవి ఉన్నాడు పంప కవి యాక్చువల్లీ ఇతను మన గుంటూరు నుంచి మేములో వలస వచ్చాడని బ్రాహ్మణుడు అండి ఒక బ్రాహ్మణుడు జైన మతాన్ని తీసుకున్నాడు ఆల్రెడీ జైన మతం అంటే అందరికీ తెలుసు ఇండియన్ హిస్టరీలో మనకి జైన మతము ఋషభనాథుడు పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగు మంది తీర్థంగులు ఉన్నారు జైన మతం జైన మతం యొక్క ఆర్య సత్యాలు ఉన్నాయి మనకి త్రి మూడు త్రిరత్నాలు ఉన్నాయి సో జైన మతానికి సంబంధించిన ఒక పంప కవి ఉన్నాడు అంటే జైన మతానికి ఉన్నాడంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతని ఈ రాజు కాలంలో జైన మతము బాగా అభివృద్ధి చెందిందని అర్థం చేసుకోవాలి సో ఈ పంపకవి గురించి చెప్పుకున్నట్లయితే ఇతను గురించి మనకి కరిక్యులం అనేటువంటి ఒక శాసనం మన మహబూబ్ కరీంనగర్ జిల్లాలో బొమ్మలగట్టులో లభించిందండి కరిక్యులం శాసనం ఈ శాసనంలో ఇతని పేరు బయటపడింది పంపకవి ఎవరేస్తాను రెండో వారకే సరి జైన కవి ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ బిట్లేనండి సో ఇతనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క తొమ్మిది వందల నలభై ఏడీలో ఆ పంపకవి యొక్క సోదరుడు జినవల్లభుడు ఇది కూడా ఇంపార్టెంట్ అండి జినవల్లభుడు ఈ శాస్త్రాన్ని కరికులం అనే శాస్త్రాన్ని వేయించాడు శాస్త్రంలో ఉన్నదేమో అన్న పేరు శాసనాన్ని వేయించిందేమో తమ్ముడు జినవల్లభుడు అయితే దీనికి సంబంధించినటువంటి ఈ శాసనం ప్రకారము మనకి అంటే కరికులం శాస్త్రం ప్రకారం పంపకవి వేంగి నుంచి ఆ గుంటూరు ఆ పరిహర పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చాడని మనకి కరికులం శాస్త్రం చెప్తుంది సో కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే పంపకవి రచించిన రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి పంప భారతం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇతన్ని మనం మహాభారతంలో అంటే మనం మహాభారతాన్ని కన్నడలో కన్నడ భాషలో అనువదించాడు కన్నడ ఆదికవి అని పిలుస్తారండి పంపకవిని ఇప్పుడు నన్నైన తెలుగులో ఏ విధంగా ఆది కవి అని పిలుస్తున్నారో ఇక్కడ కూడా అంతే సో కాబట్టి ఆ మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని ఎక్కడికి అనువదించాడు కన్నడ భాషలోకి అనువదించాడు ఎవరైనా ఆయన పంప కవి అందులో దీనికి ఏం పేరు అంటే పంపభారతం లేదా విక్రమార్జున విజయం అనేటువంటి పేర్లు ఇచ్చారు పంపభారతం లేదా విక్రమార్జున విజయం మనకి ఏ విధంగా అయితే కురుక్షేత్ర యుద్ధం ఇవన్నీ ఆ సిచ్యువేషన్ మొత్తం మహాభారతంలో జరిగిందో ఆ సంస్కృతంలో ఉండేటువంటి ఆ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా దేంట్లోకి తీసుకున్నాడు అంటే కన్నడ భాషలో కదివించాడు ఒకటి పంప భారతం రెండోది ఏంటంటే ఆది పురాణం మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కవికి ఆది పురాణం ఏం చెప్తుందంటే జైన మతస్థుడు కాబట్టి ఆది పురాణము ఋషభనాథుడి గురించి చెప్తుంది మనకి పురాణాల ప్రకారం జైన స్థాపకుడు ఎవరంటే మనకి ఋషభనాథుడు అతని యొక్క చరిత్ర దీంట్లో ఉందన్నమాట సో మతానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నీకు ఆది పురాణంలో లభిస్తున్నాయి అయితే ఈ టైంలో ఈ రాజు రెండవ అరకేసరి పంపకవికి ధర్మపురి మనకి జగిత్యాలండి ప్రస్తుతం జగిత్యాలను పిలుస్తున్నాం ధర్మపురి గ్రామాన్ని అగ్రహారంగా ఇస్తే వాళ్ళ తమ్ముడు జినవల్ల ఏం చేశాడంటే ఇక్కడ ఒక బసదిని నిర్మించాడని మనకి శాసనం చెప్తుంది ఒక బసన బస బసవని బసవిధిని నిర్మించాడని చెప్తుంది అంతేకాదు జనవల్లభుడు ఈ ప్రాంతంలో ధర్మపు ధర్మపురి అనేటువంటి ఈ ప్రాంతంలో త్రిభువన మల్ల త్రిభువన మల్లా లేదా త్రిభువన తిలకం తిల్లకం లేదా త్రిభువన తటాకం ఇప్పుడు అర్థమవుతుంది తటాకం అంటే చెరువు అండి ఒక చెరువును త్రవించాడు త్రిభువన తటాకం ఎవరు త్రవించింది ఎవరు తమ్ముడు అగ్రహారం ఇచ్చింది ఎవరికి అన్నకి ఎవరిచ్చారు రెండో వరకే సరే సో ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మనకు ఉండేటువంటి రెండవ అరకేసరికి సంబంధించినటువంటి విషయాలు మన రెండవ అరకేసరి తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు రెండవ బద్దెగా అంటే ఇతనికంటే ముందు బద్దెగా వన్ అతని నేను చెప్పాను భద్రదేవ మొదటి బద్దెగా అని చెప్పాను సో కాబట్టి రెండవ బద్ద రెండవ బద్దెగా ఇతను ఏమంటున్నాడు అంటే ఇతను వేమురవాడలో శుభదామ జైనాలయంను నిర్మించాడు మోస్ట్ ఇంపార్టెంట్ సుభధామ జైనాలయం రెండవ బద్దెగా నిర్మించినట్లు మనకి శాసనాలు తెలియజేస్తున్నాయి అంటే ఒక్కొక్క రాజుకి ఏ ఇంపార్టెన్స్ ఉందో అవి మాత్రమే ఎగ్జామ్లు అడుగుతున్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది రెండవ బద్దకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే ఇంకోటి ఏంటంటే మనకి అరకేసరి త్రీ మూడవ వాడు అంటే అరకేసరి వన్ అరకేసరి టూ అరకేసరి త్రీ సో అరకేసరి త్రీకి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి గమనించినట్లయితే ఇతని బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అరకేసరి త్రీ వేములవాడ చాలుక్యుల్లో చిట్ట చివరి వాడు గుర్తుంచుకోవాలి వేములవాడ చాలుక్యుల్లో చిట్ట చివరి వ్యక్తి ఎవరై అంటే అరకేసరి త్రీ ఇతనికి కూడా రెండు రకాల బిరుదులు ఉన్నాయి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి ఒకటో బిరుదు వచ్చేసి విద్యాదర మిమ్మల్ని అడుగుతాడు విద్యాదర బిరుదు అని తీసుకున్న వ్యక్తి ఎవరు అరకేసరి త్రీ లేదా అరకేశరి త్రి యొక్క కింది బిరుదు ఏమిటి విద్యాధర మరియు పాంబరాకుంశ ఏమంటారండి పాంబరాంకుంశ అనేటువంటి ఇంకో గ్రంథ ఇంకొక బిరుదును కూడా ఇతను తీసుకోవడం జరిగింది సో మొత్తానికి ఇతను రెండు రకాల బిరుదులు ఉన్నాయి ఆ బిరుదులు అనేవి మనకి ఇంపార్టెంట్ ఇతను ఆస్థానంలో సోమదేవ సూర్య అనేటువంటి ఒక జైన సంస్కృత కవి ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ జైన సంస్కృత కవి సో జైన అంటే మన పాలీ ప్రాకృతినే ఉండాలిగా సార్ సంస్కృత కవి జైన మతాన్ని ఆర ఆదరించాడు సో కాబట్టి జైన సంస్కృత కవి ఉన్నాడు ఇతని రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ సోమదేవి శ్రీ రచించిన రచనలు మనకి ఖచ్చితంగా డిఎస్సి వంటి వాటిలో అడుగుతూ ఉంటాడండి ఒకటి యశస్తిలక లేదా యశోధర మహారాజ చరిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు సంస్కృతంలో రచించాడు నెక్స్ట్ రెండోది నీతి వాక్యామృత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు నీతి వాక్యామృతం నెక్స్ట్ మూడోది యుక్తి చింతామణి సూత్ర గ్రంథం పేరండి యుక్తి చింతామణి సూత్ర నెక్స్ట్ కాకపోతే శాద్వోదోపనిషత్తు షాద్వాదోపనిషత్తు మీరు ఉపనిషత్తు సారీ ఇక్కడ ఉపనిషత్తు అన్నారు పైన జైనకం అంటున్నారు లింక్ ఉంది ఆలోచించాలి మనకు ఉపనిషత్తులు ఉన్నాయండి వేద సాహిత్యం ప్రకారం ఉన్న ఉపనిషత్తులోది కాదు ఇది జైన మతానికి సంబంధించిన ఉపనిషత్తు అందుకనే శాద్వదోపనిషత్తు శాద్వాదం అనే జైన మతానికి సంబంధించిన ఉపనిషత్తు అండి ఆ యొక్క విజ్ఞ ఆ విజ్ఞానం దాంట్లో ఉంటుంది అన్నమాట ఆ తత్వం దాంట్లో ఉంటుంది సో మొత్తానికి నా నాలుగు రకాల రచనలు చేశాడు ఈ నాలుగు కూడా సంస్కృత కవి సంస్కృతంలో రచించాడు ఒకటి చెప్పాను యశోధర మహారాజ చరిత రెండవది నీతి వాక్య అమృత మూడవది యుక్తి చింతామణి సూత్ర నాలుగవది శాద్వాదోపనిషత్తు ఇవి నాలుగు కూడా సోమదేవి సు రచించాడని మనకి చరిత్రకారులు చెప్తున్నారు నెక్స్ట్ ఈ కవి ఈ కవికి ఉన్నటువంటి బిరుదులు ఏమిటి రాజు కన్నా కవి ఇంపార్టెంట్ అండి ఏ చాప్టర్ చదివినా మీరు రాజుతో పాటి కవి వచ్చాడంటే ఖచ్చితంగా రెండింటిలోంచి ఏదో ఒక బిట్ వస్తుంది మరి ఈ కవికున్నటువంటి బిరుదులను ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కవికి ఉన్న బిరుదులు ఒకటి తార్కిక చక్రవర్తి ఇదొక బిరుదు అండి తార్కిక చక్రవర్తి రెండవది శాద్వాద సింహ చలసింహ శాద్వాద చలసింహ ఇదొక బిరుదండి ఎవరికి సోమదేవ సూరికి నెక్స్ట్ ఇకపోతే కవికుల రాజా అనే బిరుదాన్ని కూడా తీసుకున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ కవికుల రాజా కింది వాటిలో కవికుల రాజు బిరుదాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరు సోమదేవ సూరి రైట్ నెక్స్ట్ ఇకపోతే ఇతను ఇతను మూడవ వారకేసరి ఈ కవికి సుభదామ అనే జైన ఆలయాన్ని కానుగ్గా ఇచ్చాడని మనకి పర్భణి శాసనం చెప్తుంది పర్బని మహారాష్ట్రలో ఉంటుందండి ఈ శాసనం అంటే మూడవ అరకేసరి ఇతనికి ఒక జైన ఆలయాన్ని ఇచ్చాడని మనకి పర్భణి శాసనం చెప్తుంది మహారాష్ట్రలో బయటపడింది ఈ శాసనంలో ఏం మూడో మూడవ అరకేసరి కవికి సుబదామ అనేటువంటి ఒక జైన ఆలయాన్ని మీకు ఈ ఆలయాలు రావాలంటే ఏమంటే నేను ఏ ఏ ఆలయాన్ని చెప్తున్నానో ఆలయాన్ని మీరు ఏంటంటే గూగుల్లో టెస్ట్ చూడాలి మీకు అర్థమవుతు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏ శైలిలో ఉంది ద్రావిడ శైలిలో ఉందా ఓకేనా నగర శైలిలో ఉందా వేసార శైలిలో ఉందా శిల్పకళ ఎలా ఉంది ఓకేనా గాంధార శిల్పకళన మధురై శిల్పకళన అమరావతి శిల్పకళన హిందూ దేవాలయ శిల్పకళన బౌద్ధ శిల్పకళన మనం ప్రిపరేషన్ అలానే ఉండాలండి ఇక్కడ ఆలయాలు చూసాం ఆలయాల పేర్లు గుర్తున్నట్లేదు గూగుల్లో ఓపెన్ చేసి చూడాలి ఆలయాలు మొత్తాన్ని మీ సెల్ ఫోన్ ఉంటుంది ఇంటర్నెట్ ద్వారా మీరు ఆ యొక్క పిక్స్ని చూసినట్లయితే మీకు మైండ్లో పడిపోతాయి సో కాబట్టి ఆలయాలు చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అండి క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో ఎందుకంటే మూడో వరకేసారి చిట్ట చివరి వాడు కదా రాష్ట్ర కూటలు ఎప్పుడైతే అక్కడ అంతం చేశారో ఇక్కడ వేములవాడ చాలుక్యులను కూడా కళ్యాణి చాలికులు జయించారు వీళ్ళని సో టోటల్గా వేములవాడ చాలుక్యను జయించింది ఎవరంటే కళ్యాణి చాలికులు తొమ్మిది వందల డెబ్బై మూడు కులాబ్స్ వేములవాడ చాలిక్కలు అంతమైపోయారండి ఈ కళ్యాణి చాలుకులు కర్ణాటకలో బీదర్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు మనం డిస్కస్ చేస్తాం కర్ణాటకలో బీదర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఇది మనకు ఉండేటువంటి అరకేశరిత్రి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రాజకీయ చరిత్ర ఇంపార్టెంట్ అండి అరకేశరి వన్ అరకేశ్వరి టూ భద్రదేవ రెండవ భద్రదేవ అరకేశరిత్రి అరకేసరి అరకేశరిత్రి సోమదేవి సూర్యుడు ఉన్నాడు ఓకేనా ఇతర జైన సంస్కృత కవి మళ్ళీ అంతకుముందు అరకేశరి టూలో మనకి ఏం చెప్పుకున్నాం మనం పంపకవి ఉన్నాడు పంప ఆది ఆదిపురాన్ని రచించాడు ఓకేనా అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏ శాసనం చెప్తుంది కరికుల శాసనం ఎవరు వేయించారు తమ్ముడు తమ్ముడు వేయించాడు జినవల్లభుడు ఇలా ఒక్కసారి మనం చదువుకున్న తర్వాత వాటి అన్నింటి రివిజన్ చేస్తూ ఉండాలి ఒకసారి రివిజన్ చేసి మన లైట్ పడుకునే ముందు ఒకసారి నోట్స్ రాసుకునే దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ ఎగ్జామినేషన్ పోయేటప్పుడు ఒకసారి షార్ట్ నోట్స్ చూసుకుంటే కథమండి ప్రిపరేషన్ ఇలానే ఉండాలి ఎందుకంటే హిస్టరీ చాలామంది విద్యార్థులు చెప్తున్నాడు సార్ ఎంత చదివినా గుర్తున్నట్లేదు ఉండదండి చదవాలి అట్లనే చదవాలి ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి నోట్స్ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి షార్ట్ నోట్ రాస్తూనే ఉండాలి ఏదైనా మీకు కంఠాత్వాదంగా పడకల పలకడానికి వీలు లేకపోతే దాన్ని పుస్తకం మీద రాయాలి మీకు ఇంకా చాలా చాలా హార్డ్గా ఉందనుకోండి మీ స్టడీ రూముల్లో ఒక పేపర్లో రాసి దానికి అతికించాలి అతికించి డైలీ దాన్ని అవాక్యం చదువుతూ ఉండాలి ఆటోమేటిక్గా మైండ్లో గుర్తుంటుందండి ప్రిపరేషన్ చేసే స్ట్రాటజీ అలానే ఉండాలి అలా ఉంటేనే మనము ఏ ఉద్యోగాలైనా గ్రూప్ వన్ నుంచి ఏ స్థాయిలోనైనా మనం ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది నెక్స్ట్ ఇకపోతే ఇది పొలిటికల్ హిస్టరీ అండి వేములవాడ చాలికులకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీ దీంతోపాటు మనం వేములవాడ చాలికులు నిర్మించిన గుహాలయాలు చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో మొట్టమొదటిగా గుహాలయాలు అశోక్ కూడా తీసుకొచ్చాడండి మనం ఆల్రెడీ ఇక్ష్వాకులు విష్ణుకుండీలలో కూడా డిస్కస్ చేశాం మరి వేములవాడ చాలికులు నిర్మించినటువంటి గుహాలయాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే వేములగవాడ చాలికులు నిర్మించిన జైన గుహాలయాలు రెండు చోట్ల లభ్యమే ఎందుకంటే వీరు జైన మతాన్ని బాగా ఆదరించారు ఎందుకంటే ఇద్దరు కూడా జైన కవులే ఉన్నారు ఒక ఆయన పంపకవి ఒక ఆయన సోమదవేశ్వరి సో దీన్ని బట్టి కాలంలో జైన మతం బాగా వర్ధిల్లిందని చెప్పుకోవచ్చు అండి బాగా ఆదరణ పొందిందని చెప్పుకోవచ్చు సో కాబట్టి జైన మతానికి సంబంధించినటువంటి ఒక గుహాలయాలు రెండు చోట్ల లభ్యమాయి ఒకటి ఏంటంటే మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అడవి సోమనపల్లిలో నాలుగు జైన గుహాలయాలు బయటపడ్డాయి అడవి సోమనపల్లి మోస్ట్ ఇంపార్టెంట్ కరీంనగర్ డిస్టిక్ అండి రెండవది మనకి ఎల్లకొండ మన వికారాబాద్ దగ్గరకు వస్తుందండి వికారాబాద్ కొండల దగ్గర వస్తుంది ఎల్లకొండలో మనకి ఏడు జైన గుహాలయాలు బయటపడ్డాయి అంటే రెండు చోట్ల పద్నాలుగు గుహ పదకొండు గుహాలయాలు బయటపడ్డాయి ప్రాంతాలు రెండు పడ్డ గుహాలయాలు ఏడు నాలుగు పదకొండు గుహాలయాలు బయటపడ్డాయి ఈ పదకొండు గుహాలయాలు కూడా జైన గుహాలయాలే సో గుహాలయాల నుంచి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది సార్ అది మనకు ఉండేటువంటి విషయం ఇకపోతే మనందరం వేములవాడ అనగానే మనకు గుర్తొచ్చే టెంపుల్ ఏంటంటే రాజరాజేశ్వర ఆలయం వాళ్ళకి చాలా ఫేమస్ అండి సిరిసిల్ల వేములవాడ ఆ సిరిసిల్ల దాడగానే మనకు కొద్ది కొద్ది దూరంలో వేములవాడ వస్తుంది రాజరాజేశ్వరి టెంపుల్ యాక్చువల్ ఇక్కడ పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాలికులు ఎందుకంటే కళ్యాణి చాలుకులు అటాక్ చేశారని చెప్పాను కదా కళ్యాణి చాలుకులకు సామంతుడైనటువంటి రాజాదిత్య అనేటువంటి వ్యక్తి వేములవాడలో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు మనకు చరిత్ర చెప్తుంది పదకొండో శతాబ్దంలో నిర్మించాడు అక్కడ డిస్కస్ చేస్తానండి చిత్రం ఏంటో తెలుసా ఈ ఆలయం మొట్టమొదట జైన మతానికి సంబంధించినది ఇది ప్రారంభంలో జైన మతానికి సంబంధించిన ఆలయం అండి తర్వాత హిందూ మతం హిందూ మతానికి సంబంధించిన ఆలయంగా పేరొందింది సో కాబట్టి ఇది ప్రారంభంలో ఏ ఏ ఏ మతానికి సంబంధించింది అడిగితే జైన మతం అని గుర్తుపెట్టుకోండి అదొకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఈ విధంగా మనకి వేములవాడ చాలికులు సామంత రాజ్యాలు డిస్కస్ చేస్తున్నాండి తర్వాత ది గ్రేట్ కాకతీయస్ గురించి డిస్కస్ చేయాలి ది గ్రేట్ కాకతీయస్ గురించి పోవాలి అంటే ముందు కాకతీయుల కంటే ముందు తెలంగాణలో ఉండేటువంటి చిన్న చిన్న రాజ్యాలు రజల కొద్ది రాజ్యాలు ఏర్పడ్డాయని చెప్పాను వాటిలో కొన్ని రాజ్యాలు ఈ చిన్న చిన్న రాజ్యాలు వాటి యొక్క గొప్పతనం ఏంటి రాజులు ఎవరు ఏ రాజు గురించి గొప్పతనం ఉంది వాళ్ళకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇవే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మనకి వేములవాడ చాలికులు మన కళ్యాణి చాలికలు వచ్చి అంతం చేసి అటాక్ చేసేంతవరకు వేములవాడ చాలికుల గురించి డిస్కస్ చేస్తాం ఇది వేములవాడ చాలికల గురించి ఒక సామంత తెలంగాణలో ఇంకొక బలమైనటువంటి సామంత రాజ్యం ఉంది సార్ అదే ముదిగొండ చాలికులు మోస్ట్ ఇంపార్టెంట్ ముదిగొండ వీళ్ళు ఖమ్మంను రాజధానిగా ఆ ఖమ్మం పక్కన ఉండేటువంటి ముదిగొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారండి ముదిగొండ చాలికులు ఎవరు ఏ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి ఆ పేరు ఇవ్వడం జరుగుతుందండి సో ముదిగొండ చాలికులు వీళ్ళు ముదిగొండను రాజధానిగా చేసుకొని ఆ ఖమ్మం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారండి పరిపాలించారండి అందుకనే ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే మంచికొండనాడు అని పిలుస్తారండి ఆ ముదిగొండ ఆ ప్రాంతము యాక్చువల్లీ మంచికొండ నాడు అంటే ఏ ఏ ప్రాంతాలు వస్తాయంటే ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ఈ రెండు ప్రాంతాలను కలిపి మంచికొండ నాడు అని పిలుస్తారు ఆ రెండిట్లో ముదిగొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వీళ్ళు ముదిగొండ చాలికులు అయ్యారు దట్ సార్ నెక్స్ట్ ఇకపోతే మనకి వీరు వేంగి చాలికులకు సామంతులుగా ఉన్నారు నేను చెప్పాను క్లాస్లో వేంగి చాలికులు ఆ వేంగి చాళుక్యులకు సామంతులుగా ఎవరు ఉన్నారంటే ముదిగొండ చాళుక్యులు ఉన్నారు అంటే వీళ్ళు రాష్ట్ర కూడులకు లేరు కళ్యాణ చాళుక్యులకు లేరు వేంగి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు సో వీళ్ళలో మనకి దాదాపు ఒక ఐదారు ఐదారు రాజులు ఉన్నారండి వాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఒక ఇద్దరు రాజులు మాత్రం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ ఇద్దరు రాజుల గురించి డిస్కస్ చేద్దాం కుసుమాయుధ వన్ రాజు పేరండి కుసుమాయుధ వన్ అంటే కుసుమాయుధ టూ ఉన్నాడు అలాంటి వారు ఆరుగురు ఉన్నారండి దాంట్లో చరిత్రకారులు కుసుమాయుధ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెక్కిచ్చారు ఆ వన్ అవర్ అంటే వేంగి చాళుక్య రాజైనటువంటి మొదటి భీముణ్ణి వేములవాడ చరణ్ నుండి విమించాడు ఇందాక క్లాస్ టూ చెప్పాను ఏమని చెప్పానంటే ఇప్పుడే మనకి మొదటి బద్దెగా బందీగా పట్టుకున్నాడని చెప్పాను వేంగి రాజు రాజ్యా అక్కడ పోయి మొదటి భీముని చంపకుండా బందీగా పట్టుకుని చెరసాల్లో వేశాడు ఆ చెరసాల్లో వేసిన వాడిని వీడి విడిపించాడు కుసుమాయుధ వన్ విడిపించాడు సరే వీడికి ఏమవసరం అంటే వీడు వాడికి సామంతుడుగా ఉన్నాడు ఏం లేదు వేంగి చాలికులు సామంతుడిగా ఉన్నారు ఆ రాజుని విడిపించినటువంటి వ్యక్తి ఎవరే అంటే కుసుమాయుధ వన్ అందుకనే ఇంపార్టెంట్ అండి బందీ చేసిందేమో వేములవాడ చాలికులు విడిపించిందేమో మనకి ముదిగొండ చాలికులు అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఇంకొక పర్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ కుసుమాయుధ సిక్స్త్ అండి చివరివాడు ప్రారంభకుడు చివరి వాడు ఇవే ఇంపార్టెంట్ అండి ఎవరైనా ఇంపార్టెంట్ రాజు ఉంటే వాటి గురించి డిస్కస్ చేస్తాం సో కుసుమాయుధ సిక్స్త్ ఏం చెప్తున్నాడు అంటే ఇతను చిట్ట చివరి వాడు వే ముది ముదిగొండ చాలికుల్లో చిట్ట చివరి వాడు ఆయలు గణపతి దేవుడి రాజ్యాన్ని జయించి కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు కథమండి అంటే గణపతి దేవుడి యొక్క సేనాపతి గణపతి దేవుడు వీళ్ళపై రాజధానిపై దాడి చేసి ఈ రాజ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి కాకతీయులు కాకతీయులు గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను సో కాకతీయులు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది మొత్తానికైతే రాజ్యం ఎలా అంతమైపోయిందంటే ఈ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా గణపతి దేవుడు మనకి రాజ్యాన్ని జయించినట్టుగా చరిత్ర చెప్తుంది ఇది మనకి జస్ట్ ముదిగొండ చాలికల నుంచి ఇంతవరకు ప్రశ్న ఏదో ఆ ఎస్ఐ కానిస్టేబుల్ రాజధాని మాత్రమే అడిగాడండి ఓకేనా ఇంకా డీప్గా గ్రూప్ వన్ గ్రూప్ టూలు అడగాలంటే ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే మంచి కొండ అనే ప్రాంతం అనే ప్రేరుగా పిలుస్తూ ఉంటారు అది ముదిగొండ చాలుకులకు సంబంధించి తెలంగాణలో ఇంకొక సామంత రాజ్యం ఉందండి గోనహై హాయ వంశం గోన హై హాయ వంశం మన గోన బుద్ధారెడ్డి గోన గన్నారెడ్డి ఇక్కడే వచ్చారండి ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ యాక్చువల్లీ వీరు కాకతీయులకు సామంతులుగా ఉండి అంటే అనడి కాకతీయులు పరిపాలిస్తున్నారు ది గ్రేట్ కాకతీయాస్ వాళ్ళకు సామంతులుగా ఉండి దక్షిణ తెలంగాణ తెలంగాణలో మనకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఆర్ టూ పార్ట్స్ దక్షిణ తెలంగాణని ఎవరు పరిపాలిస్తున్నారంటే అంటే ఈ గోన వంశం పరిపాలిస్తుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రాజధాని మహబూబ్ నగర్ దీన్ని మనం వర్ధమానపురము అని పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి వర్ధమానపురం సో వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలించారు ఇది ఒక గొప్ప జైన క్షేత్రము దీన్ని బట్టి వీళ్ళు జైన మతాన్ని బాగా ఆదరించినట్టు అర్థమవుతుంది ఎవరు గోనవంశం అంటే శైవ మతము జైన మతము బలంగా ఉంది దక్షిణ భారతదేశంలో జైన కవులే ఉన్నారు దక్షిణ భారతదేశంలో సామంత రాజ్యాల్లో సో కాబట్టి ఇక్కడ మనకి వర్ధమాన పురాణం వీళ్ళ యొక్క రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది దీంట్లో ఇద్దరు రాజులు ఉన్నారండి ఇద్దరు రాజుల గురించి ఒకసారి కొద్దిసేపు చెప్పుకుంటే గోనబుద్దారెడ్డి ఇతడు గణపతి దేవుడి యొక్క సామంతుడు అండి సామంత రాజ్యం అని చెప్పాను గణపతి దేవుడి యొక్క సామంతుడు అది ఇంపార్టెంట్ కాదు కానీ ఇతను తెలుగులో రంగనాథ రామాయణం అని రచించాడు తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంతో కాకుండా ప్రపంచంలో చాలా రామాయణాలు మూడు వందల రామాయణాలు ఉన్నాయండి మూడు వందలు మూడు వందల భాషల్లో ఉన్నాయి అసలైన రామాయణం వాల్మీకి రచించాడు వాల్మీకి రచించినటువంటి రామాయణము సంస్కృతంలో రచించినటువంటి రామాయణము మిగిలిన వారంతా రామాయణాన్ని వాళ్ళ వాళ్ళ భాషల్లో అనువదించారు అలా తెలుగులో అనువదించిన వ్యక్తి ఎవరంటే రంగనాథ రామాయణము యాక్చువల్లీ అతని తండ్రి పేరు విఠల రంగనాథుడండి ఆయన పేరు మీద రంగనాథ రామాయణం అని పెట్టాడు ఇది తొలి తెలుగు రామాయణం రామాయణం అనే కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు ఇతిహాసాలు రామాయణము మహాభారతం వాటిని భాషల్లోకి తెలుగు భాషలోకి అనుబంధించిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది ద్విపద కావ్యము రెండు రకాల కావ్యాలతో కూడి ఉంటుంది ద్విపద కావ్యము సో ఇది గోనబుద్ధారెడ్డికి సంబంధించినటువంటి విషయం తర్వాత గోనబుద్ధారెడ్డి యొక్క దత్తపుత్రుడు అండి కొడుకు కాదు దత్తపుత్రుడు గోనగన్నారెడ్డి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ గోనగన్నారెడ్డి నుంచి నేను కాకతీయుల దగ్గర రాణి రుద్రమదేవి దగ్గర చాలా చాలా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఎందుకంటే రాణి రుద్రమదేవికి సహాయపడినటువంటి సామంత రాజు ఎవరై అంటే గోన్న గోనగన్నారెడ్డి ఎలా సహాయం చేశాడో తెలుసా రాణి రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించేంత వరకు పోరాడాడు సో రాణి రుద్రమదేవికి సహాయపడిన సామంతరాజు ఎవరంటే గ్రేట్ గోనగన్నారెడ్డి సినిమా కూడా ఉంటుందండి అల్లు అర్జున్ గారిది రాణి రుద్రమదేవి సినిమాలో మనకు గోనగన్నారెడ్డి ఆ క్యారెక్టర్ ఉంటుంది సో కాబట్టి నేను అక్కడ ఎక్కువగా డిస్కస్ చేస్తాను ఇతను రుద్రమదేవికి సామంతుడు ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ పురంలో అంటే మహబూబ్నగర్ జా నేను చెప్పాను కానీ రాజధాని నగర్లో బుద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించాడు బుద్ధేశ్వర గోన బుద్ధారెడ్డి బుద్ధేశ్వర అర్థం చేసుకోండి తండ్రి పేరు మించి ఆలయాన్ని నిర్మించాడు బుద్ధేశ్వర బుద్ధ ప్లస్ ఈశ్వర ఆలయం ఏ ఆలయం శివాలయం సో తండ్రి పేరు మీద ఆలయాన్ని నిర్మించాడు నిర్మించిన ఆలయం ఏంటి బుద్ధేశ్వర ఆలయం ఎవరికి సామంత్రుడు రానిందున గురించి నేను ఇక ఎక్కువ డిస్కస్ చేస్తాను కాకతీయుల దగ్గర డిస్కస్ చేయడం జరుగుతుంది ఇది మనకు ఉండేటువంటి గోనహైన వంశం ఇవన్నీ సామంత రాజ్యాలండి సామంత రాజ్యాల తర్వాత మనకు నతవాడీ వంశము ఇంకొక సామంత రాజ్యం వచ్చింది నతవాడి వంశం సో నతవాడి వంశము మనకి వీరు వీరు కూడా కాకతీయులకి సామంతులుగా ఉన్నారండి వీళ్ళు మాడపల్లి వీళ్ళ రాజధాని మాడపల్లి అంటే ఖమ్మం దగ్గర వస్తుందండి అంటే ఖమ్మం ప్రాంతంలో సార్ ఇందాక కూడా వాళ్ళు ఖమ్మం వచ్చారు కదా సార్ ఏ ప్రాంతం రాజధాని ఆ ప్రాంతమే ఎవడి పరిపాలన వాడిది వీళ్ళు ఖమ్మానికి సరిహద్దున ఉండేటువంటి ఆ మాడపల్లిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు తర్వాత వీళ్ళు రాజధానిని మార్చారు ఇందాక ఏ విధంగా పోదన్ని వేములవాడకి మార్చారో వీళ్ళు కూడా మాడపల్లిని ఎక్కడికి మార్చారా అంటే మనకి ఇంగూర్తికి మార్చాడు ఇంగూర్తి అంటే మహబూబాబాద్ వస్తుందండి మహబూబ్ నగర్ కాదు మహబూబాబాద్ సో ఇతను రాజధాని మార్చాడు అనేటువంటి ఈ వంశం మనకి తెలియజేస్తాం దీంట్లో ఒకే ఒక రాజు ఉన్నాడు అతని గురించి చెప్పుకుంటే నతవాడి రుద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కాకతీయులకి వీళ్ళకి వైవాహిక సంబంధాలు ఉన్నాయి కాకతీయులకి వీళ్ళకి వైవాహిక సంబంధాలు ఉన్నాయనేది మనకి నతవాడి వంశం చెప్తుంది గణపతి దేవుని యొక్క సోదరి మైలాంబ మనం కాకతీయులు డిస్కస్ చేస్తాం గణపతి యొక్క సోదరి మైలాంబ మైలాంబ ఇతనికిచ్చి వివాహం చేశారండి ఎవరికి నతవాడి రుద్రకిచ్చి పెళ్లి చేశారు అంటే యాక్చువల్లీ గణపతి దేవుడి యొక్క సోదరిని మైలాంబకిచ్చి వివాహం చేశాడు ఈ మైలాంబ మహబూబాబాద్ దగ్గర ఒక చెరువు ద్రవ్వింది అదే చెరువు ఏంటంటే మైలాంబ బయ్యారం అనేటువంటి ఒక చెరువును త్రవ్వింది మంచినీటి చెరువుని త్రవ్వించినట్టు చెరువుని త్రవ్వింది భార్య అండి ఎవరి భార్య నతవాడి రుద్ర భార్య ఏం పేరు ఆమె పేరు మైలాంబ ఎవరి మైలాంబ మన గణపతి దేవుని యొక్క సోదరి ఆమె చెల్లె మైలాంబ అన్నమాట అనమాట ఈమె చెరువుని నిర్మించినట్లు మరియు ఒక శాసనాన్ని వేయించింది బయ్యారం అనేటువంటి శాసనాన్ని వేయించి మహబూబాబాద్లో నేను ఇందాక ఏ విధంగా అయితే ఇంగుర్తి అని చెప్పాను ఇంగూర్తిలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించింది శ్రీకృష్ణుడి యొక్క ఆలయం అండి వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలయం నిర్మించారండి ఒక ఆయన వేణుగోపాలస్వామి ఇంకొకళ్ళేమో శివాలయము ఇంకొకళ్ళేమో వైష్ణవాలయము ఇంకొకరులేమో జైన ఆలయము ఇక్కడ కాన్సెప్ట్ మనకి ఏ మతం కనిపించట్లేదు బౌద్ధ మతం కనిపించట్లేదు ఎందుకని నేను చెప్తాను సో కాబట్టి ఈ నతవాడి వంశంలో ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ కాకతీయులకు సామంతులుగా ఉండి కాకతీయులతో వైవాహిక సంబంధం పెట్టుకొని ఆ గణపతి ఆ గణపతి దేవుని యొక్క సోదరి మైలామిని వివాహం చేసుకుంటే ఆమె బయ్యారం చెరువు త్రవించింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి బయ్యారం చెరువుని త్రవించినటువంటి వ్యక్తి ఎవరు ఆనాటికాలంలో చెరువుని తటాకములు అని పిలుస్తారు తటాకము అంటే చెరువు అండి నథింగ్ బట్ ఏంటి ఆనాటికాలంలో చెరువు వ్యవస్థ ఎలా ఉండేది మనకి కాకతీయులు కాలువ గొలుసుకట్టు విధానం ఉంటుందండి నేను డిస్కస్ చేస్తాను కాకతీయులు అదే విధానాన్ని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నడుపుతుంది ఓకేనా మిషన్ కాకతీయ అనే పేరుతో ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ సో కాబట్టి ఇక్కడ మొత్తానికి ఆమె మనకి చాలా ఇంపార్టెంట్ ఆ పంట కాలువలు ఆ నిర్మాణం చేపట్టి చెరువుల దగ్గర నుంచి ఎక్కువగా నడిచేదండి పంటలు పండించడానికి చెరువే ఆధారం మంచినీరు తాగటం కూడా చెరువే ఆధారం సో మంచినీటికి పంటలకు పండించడానికి చెరువును త్రవించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు భారతదేశంలో అశోకుడు త్రవించాడు చంద్రగుప్త మౌర్యుడు చవించాడు రుద్రదమ్ముడు మరమతులు చేయించాడు ఓకేనా నెక్స్ట్ సముద్రగుప్తుడు సో వీళ్ళంతా చాలా చాలా రకాలైనటువంటి ఆ యొక్క తటాకాలు నిర్మించాడు మొత్తానికైతే నతవాడి ఈ రుద్ర ఈ వంశంలో మనకి వైవాహిక సంబంధాలు ఉన్నాయి ఎవరికంటే మనకి ఆ యొక్క కాకతీయులకి వీళ్ళకి వంశ వైవాహిక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇవి